పీలేరులో భూకబ్జా భాగోతం సంచలనం రేపుతోంది. దాదాపు 400 కోట్ల రూపాయల విలువైన భూములు ఆక్రమణలకు గురయ్యాయన్న ఆరోపణలతో ఏకంగా సబ్ కలెక్టరే రంగంలోకి దిగారు. పీలేరు భూ ఆక్రమణల కేసులో మదనపల్లి సబ్ కలెక్టర్ విచారణ ప్రారంభించారు. దాదాపు 400 కోట్ల రూపాయల విలువైన డీకేటీ చుక్కల భూములు, శ్మశాన స్థలాలు, చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురయ్యాయని టీడీపీ నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆధారాలతో సహా మీడియా ముందుకొచ్చిన ఆయన అధికారులపై విరుచుకుపడ్డారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. అయితే నల్లారి కిషోర్ ఆరోపణలపై ప్రభుత్వ అధికారులు స్పందించారు. మదనపల్లి సబ్ కలెక్టర్ జాహ్నవి రంగంలోకి దిగారు. ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురైన ల్యాండ్స్ ను గుర్తించి వాటి చుట్టూ ఫెన్సింగ్లు ఏర్పాటు చేయాలని తహసీల్దార్లకు ఆదేశించారు. డీకేటీ భూముల్ని కొని ఎవరూ మోసపోవద్దన్నారు సబ్ కలెక్టర్. సమగ్ర ల్యాండ్ సర్వే చేయించి ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. మరోవైపు భూ ఆక్రమణలపై స్పందించారు పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి. టీడీపీ నేతల ఆరోపణలపై విచారణ తర్వాత తేలుతుందన్నారు. దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుందన్నారు. అక్రమాలు జరిగినాయో దాని మీద కూడా వారి విచారణకు సిద్ధంగా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.